సుప్రీంకోర్టులో గురువారం అసాధారణ దృశ్యం ఆవిష్కృతమైంది ఇటీవలే న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న ఓ యువకుడికి జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పాఠం చెప్పింది పన్నుల వ్యవహారానికి సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా ఈ దృశ్యం కనిపించింది సీనియర్ న్యాయవాది కానందున కేసు విచారణను కొద్దిసేపు వాయిదా వేయాలని యువ న్యాయవాది కొరగా సీనియర్లు రానప్పుడు వాదించడానికి సిద్దంగా ఉండాలని హితో పలికింది సీనియర్ న్యాయవాది కాకపోవడాన్ని అవకాశంగా భావించి వాదనలు ప్రారంభించాలని సూచించింది విచారణకు హాజరయ్యే ముందు న్యాయవాది కేసు సారాంశాన్ని చదువుకుని రావాలని లేకుంటే అతను క్రికెట్ మైదానంలో బ్యాట్ లేని సచిన్ తెందుల్కర్ లాంటి వ్యక్తి అని అభివర్ణించింది వాదనను తాము సహకరిస్తామని సుప్రీం ధర్మాసనం తెలిపగా యువ న్యాయవాది వాదనలు ఆరంభించారు మధ్యలో కొన్ని ఆంగ్ల పదాలకు అర్థం అడగగా తెలియదని చెప్పడంతో సెల్ఫోన్ తీసుకుని గూగుల్లో వెతకాలని సూచించింది